भाजपा एम्मेल्ये ईटल राजेंदर चंपेందుకు कुट्र జరుగుతోందని ఆయన భార్య జమున ఆరోపించారు. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి 20 కోట్లు పెట్టి ఈటలను చంపేస్తామన్నారని జమున రంగారెడ్డి జిల్లా శామీర్పేటలోని ఆమె నివాసంలో తెలిపారు. కౌశిక్ రెడ్డి మాటల వెనక కేసీఆర్ ఉన్నారని ఆమె ఆరోపించారు. తమ కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరి రక్తపు బొట్టు కారినా కేసీఆరే కారణమని స్పష్టం చేశారు. హుజూరాబాద్ టికెట్ ప్రకటించిన తర్వాత కౌశిక్ రెడ్డి యాగడాలు ఎక్కువయ్యాయని నియోజకవర్గ ప్రజల్ని హింసిస్తున్నారని మండిపడ్డారు. ఆ రోజు ఎవరైతే ఆయనక కేసీఆర్ గారికి కుడిభుజంగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారిని ఇవాల 20 కోట్లు పెట్టి మీ ఈటల రాజేందర్ గారిని సంపడానికి రెడీ ఉన్నాం రా అని చెప్పింది ఎవరు? ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గారు. అంటే అంత ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చి ఇవాల 20 కోట్లు పెట్టి సంపించుకోవడం కోసమేనా ఇవాల ఉన్నది ప్రభుత్వం? అంటే 20 కోట్లు పెట్టి చంపిస్తారంటే ఇప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారు ఎటువైపు పోతున్నట్టు మన ప్రజాస్వామ్యం? అంటే ఎవ్వరు ఆయనకు మాట్లాడితే వాళ్ళని 20 కోట్లు పెట్టి సంపిస్తాడా? ఆ రోజు ఉద్యమం చేసేటప్పుడే మమ్మల్ని నయీం అట్లాంటి వాళ్ళు ఫోన్లు చేసి నిన్ను చంపేస్తాం, నువ్వు రేపు ఉండనే ఉండవు అని బెదిరించినాడే. మేము భయపడకుండా ఉద్యమం చేసి మేము తెలంగాణ కాజు కోసం ఉన్న వాళ్ళం, ఏదైతే అదైతుందని ఉద్యమం చేసినటువంటి వ్యక్తులం మేము. ఇవాళ ఈ ఎమ్మెల్సీ తోటి 20 కోట్లు ఇచ్చి చంపిస్తాం లేకపోతే ఇట్లా నలిచేస్తాను ఎమ్మెల్యే ఉంటాడనుకుంటున్నావా అని మాట్లాడతాడట ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి. అంటే 20 కోట్లు ఇచ్చి సంపిస్తాను అంటుండంటే ఎవరంటున్నట్టు, ఎవరు చెప్పిస్తున్నట్టు? కేసీఆర్ గారు చెప్తేనే కదా ఈ ఎమ్మెల్సీ మాట్లాడేది. అంటే ఇక్కడ తెలంగాణలో మొత్తం అప్పుల పాలు చేసి ఆయన లక్షల కోట్లు సంపాదించి ఇవాళ ఒక్కొక్క వ్యక్తిని ఆయనకు ఎవరైతే మాట్లాడతారో, ఆయన చెప్పినట్టు ఎవరైతే వినరో వాళ్ళందరినీ కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ మన కేసీఆర్ గారు చంపడానికి రెడీ ఉన్నారన్నట్టు.